నమస్కారం, వీకే న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాలకి వెళితే, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కాపుర మండలంలోని పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బాలాజీ నగర్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీసీ కుల సంఘాలతో సమావేశమైన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలోని జవహర్ నగర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే 25 కోట్ల రూపాయలు జవహర్ నగర్ శాంక్షన్ చేయించిన ఘనత మన మంత్రి మల్లారెడ్డిది అన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, జవహర్ నగర్ కు సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతానని, ఎన్నికల కోడ్ ఉన్నందున పనులు ప్రారంభించలేకపోతున్నానని వారు అన్నారు. జవహర్ నగర్ లోని సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ సర్పంచ్ మల్లేష్ తో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే సార్, ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ వాస్తవాలే. ఎందుకంటే ఇక్కడ ఎక్స్టాబ్లిష్మెంట్ భూములు అనేసి వాళ్ళు వీళ్ళు తెలుసు తెలుగు తీసుకున్నారు, ఇప్పుడైతే జరగట్లేదు. ఇంతకుముందు తీసుకున్నారు, తీసుకున్న వాటికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. 50 జీవదానికి చేస్తాను మాటిచ్చారు, కానీ మనకు టైం లేదు సార్. రేపు మనం చేస్తాం, మీరు మాటిచ్చి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గెలవగానే మీరు 20 కోట్ల రూపాయలు సాక్ష్యం తెప్పించారంటే మాట్లాడాడు. ఏం చేసిండని గెలిచి 2 ఏళ్ళు కాలేదు, ఏం చేస్తాడు? గెలిచి నుంచి పోడే ఉంది ఎలక్షన్ కోడు. 28 కోట్లు తెచ్చిన ఒకటి ఎవడని ఉన్నాడు ఇంతవరకు? 28 కోట్ల రూపాయలు నుంచి 10 ఏళ్ళు తెచ్చిండు. ఎందుకంటే ఇదొక 500 మంది లేదు, పెద్ద పెద్ద ప్రకారాలు నడిపోయి కొడంగల్లో గెలవలేడు కానీ నచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయాడు. కాబట్టి ఎందుకంటే చెప్పాడు సార్, చేసి చూపిస్తాడు. ఎందుకంటే ఎవరికి కూడా తెలియదు, 28 కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించాడు. 58-59 పెద్ద సార్ సమస్య కాదు, ఎందుకంటే మినిస్టర్ అయింది కాబట్టి. ఉన్నదే జీవో, కొత్త జీవో సార్ సృష్టించడం లేదు. 58-125 కలిపి చేస్తాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మల్లేష్ గారికి, గ్రామ అధ్యక్షుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారికి, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ గారికి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ చారి గారికి, అదేవిధంగా అయ్యప్ప గారికి, సతీష్ గారికి, కృష్ణారెడ్డి గారికి, కొండల గారి గారికి, మరియు వచ్చినటువంటి అమ్మలు, అక్కలు, మీడియా మిత్రులు అందరికీ తెలంగాణ పాలాభివందనాలు. చాలా సంతోషం. ఎలక్షన్ కు ముందు మల్లారెడ్డి సార్ వచ్చి జవహర్ నగర్ లో ఒకటే ఒక మాట అన్నాడు, జవహర్ నగర్ నా గుండెకాయ అన్నాడు. గుండెకాయ అంటే ఆయన అనుకున్న మాట. ధన్యవాదాలు మీ అందరికీ కూడా నా తల మంచి అందరికీ నమస్కారం చెప్తా. ఏది ఏమైనా మీ గెలుపుతోటే, మీ ఓటుతోటే నేను గెలిపించినందుకే నన్ను సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటించింది. మీ ఓటేసి గెలిపించినందుకు నేను మంత్రిని అయినా ఇంత వస్తాను. మీకు నీళ్లు లేవు, రోడ్లు లేవు, రైల్వే లేదు, ఇంత ప్రాబ్లం ఉన్నారు. నేను మంచి నిర్మాణం చూసుకున్నా చెప్పు, నేను కూర్చున్న మంచినేనా? జవహర్ నగర్ అంటే నా గుండెకాయ అని చెప్తున్నా. ఇప్పుడు కూడా నా గుండెకాయ ఒక దేవాలయంగా మాస్టర్ తీసుకుంటుంది. నేను మామూలు వచ్చినాక నేను మామూలు పొలిటికల్ మాటలు చెప్ప, మల్లబల్ల మాటలు చెప్ప, మీకోసం 25 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చిన లెటర్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. ఈ కోడ్ అయిపోగానే రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. నా మినిస్టర్ కూడా ఉన్నది, నా మినిస్టర్ ఫండ్స్ కూడా మీకు స్పెషల్ ఫండ్స్ పెడతా, అలా నా ఎమ్మెల్యే ఫండ్స్ కూడా ఉంటాయి, అవి కూడా తప్పకుండా పెట్టి మీకు ఏదైతే మొదలు నేను ఎమ్మెల్యే అయినప్పుడు మాటిచ్చిందో మ్యాక్సిమం ఇంకెళ్ళి లోపల సింపతి పనులు కూడా పూర్తి లేకపోతే నీళ్ళు కూడా వస్తాయి. కొన్ని జాగ్రత్తలు ఓపెన్ చేయకుండా నిన్న నీళ్ళు లేవంటే ఎందుకు పెడితే చెప్పిన సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రాంతాలు పెట్టుకుని అందులో 4 రూపాయలు ఉన్నాయి. అది దిగారిపోడు 4 రూపాయలు ఎక్కడి మనం ట్యాక్సీలు కట్టే పైసలు